ప్రియమైన తొమ్మిదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు సూర్యాపేట ఖమ్మం ఉమ్మడి జిల్లాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అంతర్జాల బోధనకు స్వాగతం, సుస్వాగతం. గత 3 రోజులుగా 9వ తరగతి తెలుగు పాఠ్యాంశం 4వ పాఠ్యాంశమైన దాశరథి రంగాచార్యతో ముఖాముఖి పాఠ్యాంశాన్ని మనం కవి పరిచయం, రచయిత పరిచయం, అదేవిధంగా పాఠ్యాంశంలో ఉన్నటువంటి 4 భాగాలను మనం మొత్తం చెప్పుకోవడం జరిగింది కదా పిల్లలు. మరి ఈరోజు భాషాంశాలు సంబంధించిన అంశాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం. మీ అందరికీ తెలుసు, పాఠ్యాంశాన్ని మొత్తం మనం మీరు ఒక్కసారి 1కి 2 సార్లు చదివి ఉంటారని ఆశిస్తూనే ఇంకొద్దిగా శ్రద్ధ అవసరమని, మీ యొక్క ఉపాధ్యాయులను, భాషోపాధ్యాయులను నిరంతరం మీరు చదివి దాంట్లో ఉన్నటువంటి అంశాలను అడుగడం ద్వారా వారితో ఎప్పుడు కూడా పరిచయంగా వారితో పాటు ఉండాలని చెప్పి కోరుకుంటూ, వారిని అడుగుతూ ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈరోజు భాషాంశాలు పాఠ్యాంశానికి లోనికి వెళ్దాం. భాషాంశాలు అంటే సహజంగా మేము చదువుతూనే ఉన్నాం. భాషాంశాలు 2 ఉంటాయని చెప్పేసి మీకు ఇంతకుముందే చెప్పాను. భాషాంశాలకు సంబంధించి 1 పదజాలం, 2 వ్యాకరణాంశాలు. ఈ 2 భాగాలుగా చదువుకుంటాం మనం. పదజాలం సంబంధించి మీకు మొదటి పేపర్లో వస్తుంది. పదజాలం ఒక మొత్తంగా 20 బిట్లు వస్తాయి, 10 మార్కులకు వస్తాయి. అట్లానే 2వ పేపర్లో వ్యాకరణాంశాలకు సంబంధించి వస్తాయి పిల్లలు. సరే, దాంట్లోంచి మనం నెమ్మదిగా వెళ్దాం, క్లాసులోనికి వెళ్దాం. రైట్ పిల్లలు, మనం ఇప్పుడు వరుసగా స్లైడ్లు లోనికి వద్దాం నాన్న. అంతర్జాల బోధన రంగాచార్యతో ముఖాముఖి 4వ పాఠం తెలుగు. భాషాంశాలు ఇవాళ చెప్పుకుందాం. చెప్పాను ఇందాక మీకు, భాషాంశాలు 2 భాగాలుగా ఉండడం జరుగుతుంది మనకి. 1 పదజాలం, 2 వ్యాకరణాంశాలు. పదజాలంలో అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, సొంత వాక్యాలు, మనకి ప్రకృతి వికృతులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు భాషాంశాల్లో పదజాలంలో మీ పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి ఒక్కొక్క అంశాన్ని మనం చదువుకుంటూ ముందుకెళ్దాం పిల్లలు. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. విలువలతో కూడిన విద్య మానవ జీవన వికాసానికి దోహదం చేస్తుంది. ఇక్కడ గీత గీసినటువంటి పదం ఏమిటి? వికాసానికి. ఇక్కడ వికాసం అంటే అర్థం ఏం చెప్పబడింది చూడండి. విలువలతో కూడిన విద్య వలన మానవ జీవన వికాసం, వికాసానికి దోహదం చేస్తుంది. జీవనం అనేది వికసిస్తుంది అని అర్థం. అంటే ఇక్కడ చూడండి, వికాసం వికసించడం, విప్పారడం అని అర్థం. తర్వాత చూడండి, రామప్ప గుడి శిల్పకళ సొగసును వర్ణించ శక్యమా? సొగసు మీ అందరికీ తెలుసు, రామప్ప గుడి శిల్పకళ అంటే శిల్పాలతో చెక్కినటువంటి విధానం చూడముచ్చటగా ఉందన్నమాట, చూపరులకు ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకనే సొగసు అంటే అందమైన అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు. వట్టికోట ఆళ్వార్ స్వామి రచనల్లో ప్రజల మనిషి ఉత్కృష్టమైన రచన. ఉత్కృష్టము అంటే క్లిష్టతరమైన, కష్టతరమైన అని కూడా అర్థం వస్తుంది పిల్లలు.
పరీక్షల్లో మీకు ఈ అర్థాల నుంచి 4 బిట్లు వస్తాయి. అన్నీ కూడా బహుళ ఇచ్ఛిక సమాధాన ప్రశ్నలు వస్తాయి. వాటిని మీరు జాగ్రత్తగా కింద ఉన్నటువంటి జవాబుల నుంచి గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఈ అర్థాలు చెప్పడం జరిగింది. దాంతోపాటు పాఠంలో మీరు ఇంకా ఏమైనా పాఠం జరుగుతున్న సందర్భంలో కొన్ని కీలక పదాలకు అర్థాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు 1-2 సార్లు చదివి ఇంకా ఏమైనా ఉంటే మీ తెలుగు ఉపాధ్యాయుణ్ణి ఫోన్లో సంప్రదిస్తారని ఆశిస్తూనే ఇంకొక విషయం ఇక్కడ చూడండి నాన్న, భాగవతంలో కృష్ణలీలలు సమగ్రంగా రాశారు. దీనికి సంబంధించి సమగ్రం అనే దానికి గీత గీసి ఉంది, దీని అర్థాన్ని మనం చెప్పాలి. ఇక్కడ సమగ్రం అంటే ఆశాంతంగా అని చెప్పబడింది కదా. భాగవతంలో కృష్ణుడి యొక్క లీలలు ఆశాంతం రాశారన్నమాట. అంటే వాటి మొత్తాన్ని కూడా చక్కగా వివరిస్తూ మొత్తం చెప్పడం జరిగింది కాబట్టి సమగ్రంగా అన్నారన్నమాట. ఆ తర్వాత చూడండి, నానాటికి మానవ సంబంధాలు క్షీణించిపోతున్నాయి. క్షీణించిపోవడం, ఇక్కడ గీత గీసి ఉంది. క్షీణించు అంటే నశించు, మనం వాడుతూనే ఉంటాం సహజంగా. వీటిని మీరు గమనించి ఇంకా ఇటువంటి అర్థాలు ఏమైనా ఉన్నాయేమో చూసి సేకరించండి, వాటిని విశ్లేషించుకోండి, ఉపాధ్యాయుల ద్వారా దాని సమాచారంలోనికి వెళ్ళండి నాన్న. ఇక ఈ విభాగం పదజాలంలోంచే పర్యాయ పదాలు నానార్థాలు వస్తాయి, ప్రకృతి వికృతులు కూడా వస్తాయి. సరే, ఈ పాఠ్యాంశంలో మీకు పర్యాయ పదాలు నానార్థాలు ఇవ్వలేదు. తర్వాత అంశంగా ఇక్కడ మనకి కింది వాక్యాల్లో గల ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి అన్నారు. వాటికి సంబంధించి ఇక్కడ నేను చదువుతూ ఉంటాను చూడండి నాన్న. ఇక్కడ జవాబులు కూడా నేను ముందే రాశాను, అయినా మీరు ఆలోచిస్తూ చదవండి. ఇక్కడ మీకు అర్థమవుతుంది, వాక్యం చదువుతూ ఉంటే దాంట్లో ఉన్నటువంటి ఒకే అర్థానికి సంబంధించినటువంటి పదాలుగా వేరువేరుగా ఉచ్చరించబడ్డ పదాలు ప్రకృతులేవి వికృతులేవి మీరు ఇప్పటికే చదివి ఉన్నారు చూడండి. కథలంటే నాకు ఇష్టమని మా నాయనమ్మ నాకు రోజు కథలు చెప్పింది. చూడండి, కథ కథ, ఇక్కడ కథ ఒత్తుతా ఉంది, ఇక్కడ తా, ఈ ఇప్పుడు ఇక్కడ కథ కథ, దీన్ని ఉచ్చరించడం కూడా గమనించండి పిల్లలు. ఈ ప్రకృతి ఇది వికృతిగా మనం చెప్తాం. ప్రకృతి వికృతుల గురించి కూడా ఇంతకుముందు చెప్పుకున్నారు మీరు. స్వచ్ఛ భారతం కోసం ప్రతిజ్ఞ చేద్దాం, ప్రతిన చేయడమే కాదు పనిచేసి చూపుదాం. ఇక్కడ చూడండి, ప్రతిజ్ఞ జ్ఞ ఇవి అనునాసికాలు, జ్ఞా ఇణి జ్ఞా ఇణి అణ నా మా వీటిని అనునాసికాలు అంటారు. ఇవి ఉచ్చరించేటప్పుడు మనం ఖచ్చితంగా నాసికలోంచి ఆ శబ్దం కొంత రావాల్సి ఉంటుంది కాబట్టి చదివేటప్పుడు ఉచ్చరించేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. ప్రతిజ్ఞ ప్రతిన, ప్రతిజ్ఞ ప్రకృతి, ప్రతిన వికృతి. ఇక్కడ రాసింది చూడండి, స్వచ్ఛ భారతం కోసం ప్రతిజ్ఞ చేద్దాం, ప్రతిన చేయడమే కాదు పనిచేసి చూపుదాం. రా చూడండి నాన్న, ప్రజల కోసం కవిత్వం రాశాడు, ఆ కైత ప్రజలను చైతన్యపరిచింది. కవిత్వం కైత, కవిత్వానికి వికృతి కైత. ఆశ ఉండవచ్చు, మితిమీరిన ఆశ ఉండరాదు. ఆశ ఆశ, ఇక్కడ చూడండి, ఆశ ఆశ, ఈ రెండిటికి ఉచ్చారణ తేడా కూడా ఉంటుంది, అట్లానే అక్షరాల తేడా ఉంది గమనించండి. ఆశ మెలికల ష, ఇది మామూలు ష అంటాం, స అంటాం మామూలు. ఆశ ఇది సబ్బులో స ఆశ ష. ఓకే, అర్థమైంది కదా నాన్న. తర్వాత స్లైడ్లోకి వెళ్దాం మనం. ఇవి మనకి అర్థాలు చెప్పారు, అట్లానే ప్రకృతి వికృతులు అయిపోయాయి. ఈ తర్వాత వ్యాకరణాంశాల్లోనికి వెళ్దాం. ఇందాక చెప్పాను నేను భాషాంశాల్లో పదజాలం నుంచి అడుగుతారు, అట్లానే వ్యాకరణాంశాల నుంచి అడుగుతారు. పదజాలానికి సంబంధించినంత వరకు అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, అట్లానే సొంత వాక్యాలు, ప్రకృతి వికృతులు, వాటిలో మనకి ఈ పాఠ్యాంశంలో అర్థాలు ప్రకృతి వికృతులు ఇచ్చారు, వాటిని మనం చెప్పుకున్నాం. ఇంకా పాఠ్యాంశంలోంచి వెతికి రాయండి, మీ ఉపాధ్యాయుల వారికి పంపించండి. ఇప్పుడు వ్యాకరణాంశాలకు వచ్చినట్టయితే ఈ వ్యాకరణానికి సంబంధించినటువంటి అంశాలు దీంట్లో ఇవ్వబడ్డాయి పిల్లలు. చూడండి ఒక్కసారి, వ్యాకరణాలకు సంబంధించి మీ చిన్నప్పటి నుంచి చదువుతున్నటువంటివే కదా సంధులు, సమాసాలు, ఆ తర్వాత వాక్యాలు, వాక్య నిర్మాణం, సంశిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలు, దాంతోపాటు
ప్రత్యక్ష అనుకృతి, పరోక్ష అనుకృతి, కర్తరీ వాక్యాలు, కర్మణీ వాక్యాలు. ఇవి మనకు ముఖ్యంగా వ్యాకరణాంశాలకు సంబంధించినటువంటి ఉప అంశాలు. ఈ వ్యాకరణాంశాల్లో సంధులు ఒక అంశం. ఇవి కూడా నాలుగు బిట్లు వస్తాయి. నాలుగు బిట్లకి రెండు మార్కులు, ఒక్కొక్క దానికి అరమార్కు చొప్పున మన పరీక్షలో అడుగుతూ ఉంటారు నాన్న. ఇవి ముఖ్యంగా పరీక్షల నేపథ్యం కాకుండా తెలుగు భాష పైన మక్కువ, తెలుగు భాషలోని అంశాలను మనం తెలుసుకోవడం మన మాతృభాష కాబట్టి అది ముఖ్యం. ఆ విధంగా మనం దీన్ని చదవాలి పిల్లలు. ఒకసారి చూడండి, ఇక్కడ కింది పదాలను విడదీయండి, సంధి పేరు రాయండి. సంధి పదం విడదీసి రాయడం చూడండి, విడదీసిన రూపం సంధి రూపం. ఉదాహరణ కూడా ఒకటి ఇచ్చారు, ఒకటి ఇచ్చారు ఇక్కడ పోయినాడంటే. దీన్ని ఎలా విడదీశారు చూడండి, పోయినాడంటే. దీన్ని వినగానే మనకి దీంట్లో ఎప్పుడైనా సంధి అంటే రెండు అర్థవంతమైన పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడిన దాన్ని సంధి పదంగా చెప్తాం. ఇక్కడ చూడండి, దీంట్లో పోయినాడంటే ఏమని కాదనుకున్నాడు పిల్లలందరూ. ఈ పదాలు చదువుతుంటే రెండు రెండు పదాలు దీని మధ్యలో ఉన్నాయి, ఒకే పదంగా ఏర్పడింది. దాన్ని వేరు చేసి విడదీయడమే మనం ఇక్కడ చేయవలసినటువంటి పని. ఇక్కడ చూడండి, పోయినాడు అంటే రెండు ఉన్నాయి ఇక్కడ. పోయినాడంటే కలిపి చెప్పినప్పుడు పోయినాడు ప్లస్ అంటే, ఇది విడదీసిన రూపం. ఇక్కడ గమనించినట్లయితే పోయినాడు ఇక్కడ ఊ స్వరం వినిపిస్తుంది. ఉత్తు పొట్టి ఊని ఉత్తు అంటారు. ఇక్కడ సంధి చూడండి, ఉత్తునకు అచ్చుపరంబగునప్పుడు సంధి నిత్యముగానగును. ఇది సూత్రం ఉత్వ సంధికి, లేదా ఉకార సంధి అంటారు దీన్ని కూడా. ఉత్వ లేదా ఉకార సంధికి సూత్రం ఏంటి నాన్న, ఉత్తునకు అచ్చుపరంబగునప్పుడు. ఇక్కడ చూడండి, ఉత్తు వచ్చిందా, పోయినాడు. ఇక్కడ ఊ అనేది వచ్చింది. దానికి ఏం కలవాలని చెప్తున్నారు సూత్రంలో, అచ్చు. అచ్చు అన్నప్పుడు ఆ నుంచి ఉన్నటువంటి పదాలలో అచ్చు అని చెప్ అచ్చులున్నాయి. ఆ నుంచి ఓ ఔ, ఇక్కడ వరకు అచ్చులు అంటాం మనం. ఈ అచ్చుల్లో పోయినాడు ప్లస్ అంటే అన్నప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ ఉత్తు వచ్చింది, పొట్టి ఉ. దీన్నే హ్రస్వమైన ఉకారమునకు అచ్చుపరమైందన్నమాట. అర్థమైంది కదా, ఆ అంటే అచ్చు అంటే, ఇది ఉత్వ సంధి అని చెప్పాము. అలానే ఇక్కడ చూడండి, ఏమని, దీంట్లో కూడా రెండు పదాలు ఉన్నాయి. ఏమా ప్లస్ అని అనగలమా, అంటే అర్థవంతంగా ఉందా చూడండి. ఏమా అంటే అర్థవంతంగా లేదు కదా నాన్న. ఏమా అని వాడతామా ఎక్కువ మనం వాడుకలో, లేదు కదా. కాబట్టి అర్థవంతమైంది కాదు, అది ఏమి అనాలి. ప్లస్ అని ఇది కూడా అర్థవంతమైందే. ఏమి ప్లస్ అని అని రెండు అర్థవంతమైన పదాల కలిసి ఒక సంధిగా ఏమని అని సంధి పదంగా ఏర్పడింది. దీన్ని మనం విడదీసిన రూపంలో ఏమి ప్లస్ అని, ఏమని. ఇక్కడ కూడా చూడండి, ఇత్వ సంధి. ఎందుకు ఇత్వ సంధి అన్నాము, ఇక్కడ చూడండి ఏమి, ఇక్కడ ఒక ఇకార ఈ అనేటటువంటి స్వరం ఇక్కడ వినిపిస్తుంది మనకు. దీన్ని ఇత్తు అంటాం అన్నమాట. ఇత్తునకు అచ్చుపరంబగునప్పుడు సంధి వైకల్పికముగానగును. ఇది ఇత్వ సంధికి సూత్రం, వ్యాకరణంలో చెప్పినటువంటి సూత్రం. ఏమి ఇక్కడ ఈ అనే శబ్దం, ఇక్కడ ఇక ఈ అనేది వచ్చింది. ఇత్తు హ్రస్వమైన ఈ, దీన్నే ఇత్తు అంటారు. ఇత్తునకు అని ఆ అనేటటువంటిది అచ్చు. ఇత్తునకు అచ్చుపరంబగునప్పుడు సంధి వైకల్పికముగానగును, దాన్ని ఇత్వ సంధి అంటారు. ఇక్కడ మాత్రం ఏమి ప్లస్ అని ఇత్వ సంధిగా చెప్పొచ్చు పిల్లలు. కాదనుకున్నాడు కాదు ప్లస్ అనుకున్నాడు కాదు. ఇక్కడ కూడా చూడండి, ఊ ఉత్వం వచ్చింది, ఉత్తు వచ్చింది ఇక్కడ. కాబట్టి ఉత్తునకు ఏం కలిసింది, అచ్చు ఆ కలిసింది. ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు సంధి నిత్యముగానగును, దీన్ని ఉత్వ సంధి అంటాము. అట్లానే పిల్లలందరూ, పిల్లలు ప్లస్ అందరూ, పిల్లలందరూ. ఇక్కడ కూడా చూడండి నాన్న, పిల్లలు ఊ, ఇక్కడ ఉకారం వినిపిస్తుంది, ఉత్తు అంటాం దాన్ని. పొట్టిదైన ఉకారాన్ని ఉత్తు అని అంటాము. దీనికి అచ్చు కలిసింది, దీన్నే ఆ అందరూలో ఆ
పుత్తునకు అచ్చు పరమైంది. పరమైనప్పుడు ఏమేర్పడింది? సంధి అనేది నిత్యంగా జరుగుతూ ఉంటుంది. దీన్నే ఉత్వ సంధి. ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు సంధి నిత్యముగా అనగును అని చెప్తాం అన్నమాట. ఇక తర్వాత సమాసాలు నాన్న, ఇవి కూడా నాలుగు ప్రశ్నలు మనకి బిట్ పేపర్ పార్ట్ బిలో అడుగుతారు. రెండు సంఖ్య గల రోజులు, ఇక్కడ ఉదాహరణ కూడా ఇచ్చారు చూడండి. కింది విగ్రహ వాక్యాలను సమాస పదాలుగా మార్చండి, సమాసం పేరు రాయండి. ఇక్కడ చూడండి, సమాస పదం, ఈ దీన్ని సమాస పదం అంటారు. ఇలా దానిని విస్తరించి రాస్తే దాన్ని విగ్రహవాక్యం అంటారు. ఇలా రాయడం ద్వారా జరిగినటువంటి కార్యము ఆధారంగా మనం ఇది ఏ సమాసం అనేది చెప్తాము. ఇగో ఇక్కడ ఉంది దివ్య సమాసం కానీ ఇట్లా సమాసం పేరు చెప్పడం జరుగుతుంది. ఇలా ఇది సమాస పదం, విగ్రహవాక్యం, ఇది సమాసం పేరు. ఇక్కడ ఏమన్నారు చూడండి, కింది విగ్రహ వాళ్ళు ఇవ్వడమే విగ్రహవాక్యాలు ఇచ్చారు. సహజంగా సమాస పదాలు ఇచ్చి విగ్రహవాక్యం రాయమనొచ్చు, లేదు విగ్రహవాక్యం ఇచ్చి సమాస పదంగా మార్చమని అడగచ్చు. ఏదేమైనా వీటికి సంబంధించిన సమాసాన్ని కూడా రాయవలసి ఉంటుంది పిల్లలు. ఇక్కడ చూడండి, రెండు సంఖ్య గల రోజులు, రెండు రోజులు అని మనం చెప్పాం. ఇక్కడ ఉదాహరణ కూడా ఇచ్చారు చూడండి, మూడు సంఖ్య గల రోజులు, మూడు రోజులు, దీన్ని ద్విగు సమాసం అన్నారు. అట్లానే రెండు సంఖ్య గల రోజులు, రెండు రోజులు, ద్విగు సమాసము. ఇక్కడ మీకు సంఖ్య వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ద్విగు అనేటటువంటి సమాసంగా చెప్తాం నాన్న, ఇది ద్విగు. ఎప్పుడైనా సరే అష్టదిక్కులు, ఎనిమిది సంఖ్య గల దిక్కులు, అష్ట దిగ్గజాలు, ఎనిమిది సంఖ్య గల దిగ్గజములు, ఇలా సంఖ్య ఏడు రోజులు, ఏడు సంఖ్య గల రోజులు, ఇలా ఏదైనా సరే ఉదాహరణ చెప్తూ ఉంటాం. రెండు సంఖ్య గల రోజులు అంటే రెండు రోజులు, ఇది ద్విగు సమాసంగా చెప్తాం అన్నమాట. తర్వాత చూడండి అన్న, వజ్రము వైఢూర్యము, వజ్ర వైఢూర్యములు. ఇక్కడ వజ్రము వైఢూర్యము ఈ రెండు ఒకదానికొదానికి సంబంధం ఉన్నప్పటికీ కూడా రెండు వేరువేరైనవి కాబట్టి వజ్రములు వేరు వైఢూర్యములు వేరు, రెండింటిని కలిపి వజ్ర వైఢూర్యములు అన్నాం కాబట్టి దీన్ని రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని ద్వంద్వ సమాసము అని చెప్పి అంటాము. ఇలా రెండు ఉన్నటువంటి వాటిని ద్వంద్వ సమాసము అని చెప్పి అంటామన్నమాట. తర్వాత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇలా ఏది రెండు వచ్చినప్పుడు వాటిని ద్వంద్వ అని చెప్పి పిలవడం జరుగుతుంది. తల్లియు బిడ్డయు, చూడండి విగ్రహవాక్యం, తల్లియు బిడ్డయు, తల్లి బిడ్డలు, తల్లి బిడ్డలు అనే సమాస పదాన్ని విగ్రహవాక్యంగా మారిస్తే తల్లియు బిడ్డయు అన్నారు. ఇక్కడ ఇద్దరున్నారు ద్వంద్వము, అందుకని దీన్ని ద్వంద్వ సమాసము అని చెప్పి అంటాం పిల్లలు. ఇప్పుడు వ్యాకరణాంశాల్లో మొదట సంధులు చెప్పుకున్నాం, తర్వాత సమాసాలు చెప్పుకున్నాం, ఇంకా తర్వాత సమాసాలు ఇంకా ఉన్నాయి. అవి చెప్పే ముందు మీకు వాక్యాలు కూడా చెప్పుకుందాం నాన్న. ఇక్కడ ఈ సమాసాలు ఇంకో ఈ సమాసాలను కూడా ఒకసారి చూసిన తర్వాత మనము కర్తరి కర్మణి వాక్యాల్లో వాక్యాంశంలోని వాటిలోనికి వెళ్దాం. ముందు ఇక్కడ ఇవి కూడా సమాసాలు, తత్పురుష సమాసాలు అంటారు. మీరు గత తరగతిలో మనం నేనెరిగిన బూర్గుల పాఠ్యాంశము చివరిలో విభక్తుల ఆధారంగా ఉన్నటువంటి తత్పురుష సమాసాల గురించి చెప్పుకున్నాం. మళ్ళీ ఇక్కడ వాటిని మీకు విగ్రహవాక్యాలు ఇచ్చి వాటి యొక్క సమాసాలు రాయండి అని చెప్పారు. ఇక్కడ విభక్తుల్ని ప్రత్యేకంగా గీత గీసి వాటిని మనకి తెలియజేశారు పిల్లలు. చూడండి, మీరు తత్పురుష సమాసం గురించి తెలుసుకున్నారు కదా, కింది విగ్రహ వాక్యాలలో, కింది విగ్రహ వాక్యాల్లో గీత గీసిన పదాల విభక్తుల ఆధారంగా ఆయా తత్పురుష సమాసాల పేర్లు రాయండి. చూడండి, మీరు తత్పురుష సమాసం గురించి తెలుసుకున్నారు కదా, కింది విగ్రహ వాక్యాల్లో గీత గీసిన విభక్తుల ఆధారంగా ఆయా తత్పురుష సమాసాల పేర్లు రాయండి. ఇక్కడ మీకు విభక్తులు కూడా ఇచ్చాను పిల్లలు. చూడండి, ప్రథమా విభక్తి డూమూవులు, ఇవి నోటికి రావాలి మీకు. డూమూవులు ప్రథమా విభక్తి నిన్నులన్ కూర్చి గురించి, ద్వితీయ విభక్తి చేతంచేన్ తోడంతోన్, తృతీయ విభక్తి కొరకున్కై చతుర్థి విభక్తి వలనన్ కంటెన్ పట్టి, పంచమీ విభక్తి కిన్కున్ యొక్కలోన్ లోపల, షష్ఠీ విభక్తి అందున్నన్, సప్తమీ విభక్తి ఓ ఓయి ఓసి ఓరి, సంబోధన ప్రథమా విభక్తి. ఇవన్నీ కూడా విభక్తులు. ఇవి విగ్రహవాక్యంగా మార్చేటప్పుడు
సమాస పదాన్ని విగ్రహవాక్యంగా మార్చేటప్పుడు వీటిని చేర్చడం ద్వారా అర్థవంతమైన అర్థవంతంగా విస్తరించి రాస్తాము. అలా రాసేదాన్నే సమాసంలో విగ్రహవాక్యంగా చెప్తాము. వాటిలో వచ్చిన విభక్తుల ఆధారంగా ఇది ఏ సమాసము అనేది చెప్తాము. వీటన్నిటిని తత్పురుష సమాసాలు అంటారు. చివర పేర్లు చూడండి, అన్నిటికీ తత్పురుష వచ్చాయా లేదా? కాకపోతే ముందు మాత్రం మారిన చూడండి, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి ఇలా వస్తా ఇచ్చారు చూడండి. అన్నకి మాత్రమే మనకు అది సులభతరంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, విద్యను అర్థించువాడు, విద్య చేత అర్థించువాడు అనగలమా? విద్యార్థిని అనలేం కదా, విద్య చేత అర్థించట్లేదు కదా. ఆయన విద్యని కోరి వచ్చిన వాడిని విద్యార్థి అంటాం మనం. కాబట్టి ను అనే విభక్తిని ఇక్కడ చేర్చాము. కాబట్టి ఇక్కడ ను అనేది వచ్చింది ఎక్కడుంది చూడండి, నిన్ను నన్ను. ఇక్కడ నిన్ను అనేటటువంటి ధృతాన్ని తీసేయండి. అవి విడిగా రాయకుండా రాయలేము కాబట్టి అలా చూపించారు. ఇప్పుడు అలా కూడా రాస్తున్నాము పలకడం కోసం. గతంలో వ్యాకరణం కర్తలు చేసినప్పుడు ఏమన్నారు, నిన్ను నున్ను అన్నారు. కానీ నీ అనేదాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి, ను అనేదాన్ని తీసుకోవాలి. ఇక్కడ లా ఇక్కడ కూర్చి గురించి, చేత చే తోడ తో అలా తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ చూడండి అన్న, ను అనేది వచ్చింది ఇక్కడ ఉంది. నీ ను ను అనేది ఉంది కాబట్టి ఇది ఏ విభక్తి? ద్వితీయ విభక్తి. ఈ ద్వితీయ విభక్తి ఆధారం చేసుకుని దీన్ని ద్వితీయ అనే పేరుతోటి ద్వితీయ తత్పురుష సమాసం అంటాం. ఇలా విద్యను అర్థించువాడు విద్యార్థి. ఓకే, అర్థమైంది కదా పిల్లలు. అలానే ఆలో చూడండి, గుణాల చేత హీనుడు గుణహీనుడు. చేత చే తోడ తో ఇదిగో తృతీయ విభక్తి. ఈ చేత అనేటటువంటిది వస్తే తృతీయ విభక్తి. కాబట్టి ఇది తృతీయ తత్పురుష సమాసము అని చెప్పి మనం చెప్తాం. తర్వాత చూడండి, సభ కొరకు భవనము కొరకుంకై చతుర్థి విభక్తి. కాబట్టి ఇక్కడ కొరకు అనేది వచ్చింది కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసము. దొంగల వల్ల భయం. ఇక్కడ దొంగ భయం అంటే దొంగ యొక్క భయం అని అంటుంటారు కొద్దిమంది. గమనించండి, దాన్ని అర్థవంతంగా ఉండదు అలా చెప్పటం వలన. ఇప్పుడు భయం అనేది ఎవరికి ఉంది? దొంగకుందా? దొంగకి భయం అంటే మనం ఈ పదాన్ని వాడతామా దొంగ భయం అని? ఆలోచించండి, అలా అనం కదా. కాబట్టి పిల్లలు, దొంగల వల్ల భయం కలిగింది నాకు, కాబట్టి దొంగల వల్ల భయం అనాలి తప్ప దొంగ యొక్క భయం, దొంగ కొరకు భయం, దొంగ చేత భయం అని అనరాదు, అనకూడదు. అలా అన్నట్లయితే దాని యొక్క అర్థం మారిపోతుంది, భావం మారిపోతుంది. కాబట్టి ఇక్కడ దొంగల వల్ల భయం అని అన్నాము. వల్ల వలనన్ కంటే పట్టి. ఇక్కడ చూడండి, వల వలన కంటే పట్టి. ఈ మూడు విభక్తులు పంచమీ విభక్తికి చెందినవి కాబట్టి వీన్ని పంచమీ తత్పురుష సమాసము అని చెప్తామన్నమాట. ఇక్కడ చూడండి, రాముని యొక్క బాణము అతనికి చెందింది కాబట్టి యొక్క అని వాడతాము. అట్లానే యొక్క లోన్ లోపల, ఇక్కడ చూడండి, కిన్ కున్ కీ కు యొక్క లో లోపల. ఇక్కడ లో అనేది వచ్చింది కాబట్టి, యొక్క అనేది వచ్చింది కాబట్టి దీన్ని షష్ఠి తత్పురుష సమాసము అని అంటామన్నమాట. ఇంకో షష్ఠి అనే విభక్తి, ఇక్కడ యొక్క అనేది షష్ఠి విభక్తికి చెందింది కాబట్టి ఈ సమాస పదం ఆధారంగా రామభానము విగ్రహవాక్యంగా రాస్తే రాముని యొక్క బాణము. ఈ రాముని యొక్క బాణములో యొక్క అనేది షష్ఠి విభక్తి కాబట్టి దీన్ని షష్ఠి తత్పురుష సమాసము అని చెప్పి చెప్తాం పిల్లలు. తర్వాత గురువు గురుభక్తి, గురుభక్తి గురువు నందు భక్తి. అంతేగాని గురువు యొక్క భక్తి అనకూడదు, అంటే గురువులో ఉండే భక్తిని గురువు యొక్క భక్తి అంటారు. కానీ ఆ గురుభక్తి అని ఏ పదంలో వాడతామంటే నాకు గురువు పైన భక్తి ఉంది కాబట్టి గురువు నందు భక్తి అని అనాలి తప్ప గురువు యొక్క భక్తి అని అంటే తప్పవుతుంది. అతని యందు మనకి భక్తి ఉంది. అట్లానే ఇక్కడ చూడండి, దీన్ని ఏమన్నాం, అందున్నన్ సప్తమి తత్పురుష నందు, లేదా దీన్నే అందు నన్ నా అందు అని కానీ నా అని కానీ వచ్చినప్పుడు దాన్ని సప్తమి విభక్తిగా చెప్తాం. కాబట్టి ఈ గురుభక్తి అనే సమాస పదాన్ని విగ్రహవాక్యంగా మారిస్తే గురువు నందు భక్తి అని రాస్తాం మనం. ఈ అందు అనేటటువంటి విభక్తి ఇక్కడ వచ్చింది కాబట్టి అప్పుడే అర్థవంతంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం అందున్నన్ సప్తమీ తత్పురుష సమాసంగా చెప్పాం.
ఇప్పుడు అర్థమైంది కదా పిల్లలు, చాలా వరకు మీకు ఈ తత్పురుష సమాసాలే ఎక్కువగా మనకు పరీక్షల్లో అడుగుతూ ఉంటారు. కాబట్టి గమనించండి, ఇక్కడ విభక్తులు బాగా చదువుకోండి. ఈ విభక్తుల ఆధారంగా ఈ వాటి యొక్క సమాస పదాల యొక్క భావం ఆధారంగా విభక్తులను చేర్చి విగ్రహవాక్యాలుగా రాయడాన్ని కాస్త ప్రయత్నం చేసినట్లయితే మీకు బాగా వస్తుంది పిల్లలు. తరువాత అవి ఏ సమాసాలు అనేవి మీరు సులభంగా గుర్తించగలుగుతారు. తద్వారా మీరు తెలుగు భాష పరిపూర్ణతను సాధించగలుగుతారు. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి పిల్లలు. మరి తర్వాత స్లైడ్లోకి వెళ్ళిపోదామా మనం? తర్వాత మనం వ్యాకరణాంశాల్లో భాగంగా కర్తరి కర్మణి వాక్యాలను చెప్పుకుందాం. ఇంతకుముందు చెప్పుకున్నాం సామాన్య వాక్యాలు, సంశిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలు చెప్పుకున్నాం. అలానే ఇప్పుడు ఇవి కర్తరి కర్మణి వాక్యాలు అంటే ఏంటో ఒక్కసారి చూద్దామా. మరి మీరందరూ పాఠ్య పుస్తకం చూసుకుంటూ పెన్సిల్ తోటి అనుమానం ఉన్న అంశాలను పక్కన రాసుకుంటూ జాగ్రత్తగా గమనిస్తారని కదా నాన్న? అలా గమనించండి, ప్రయత్నం చేయండి. ఈ ఆన్లైన్ అంతర్జాల బోధనను విజయవంతం చేయడానికి మీరెంతో కొంత నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి పిల్లలు. చూడండి ఇక్కడ కర్తరి అనే పేరు ఎలా వచ్చింది, కర్మణి అనే పేరు ఎలా వచ్చింది, ఈ వాక్యాలను ఎందుకన్నారు చూద్దాం ఒకసారి. సహజంగా వాక్యాలు అంటే మీకు తెలుసు తెలుగు భాషలో కొన్ని పదాలు ఏర్పడడం వల్ల వచ్చేటటువంటి వాటిని వాక్యాలు అంటారని మీకు తెలుసు. ఈ వాక్యాల్లో ముఖ్యంగా మూడు, వ్యాకరణంలో మనం వాక్యాలు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ప్రధానమైన అంశాలు కర్త కర్మ క్రియ. మీ అందరికీ తెలుసు కర్త కర్మ క్రియ. కర్త అంటే ఆ వాక్యంలో ఒక పని జరిగితే ఆ పనిని చేసిన వాడిని కర్త అని, ఏ పని అయితే చేయబడిందో లేదా అనుభవించబడిందో దానిని కర్మ అని మనం చెప్తాం కదా. క్రియ అంటే చేసినటువంటి పని. ఈ క్రియ ఆధారం చేసుకునే మనం కర్తని కర్మని నిర్ణయించడం జరుగుతుంది పిల్లలు. ఉదాహరణకి రమణ పాఠం చెప్పాడు, ఈ వాక్యాన్ని తీసుకుందాం. ఇది సామాన్యమైన వాక్యం. దీంట్లో మూడు ఉన్నాయి నేను ఇప్పుడు చెప్పినటువంటి అంశాలు. రమణ పాఠం చెప్పాడు. ఇక్కడ చెప్పాడు అనేది పని. ఎవరు చేస్తున్నారు ఆ పని? రమణ చేస్తున్నాడు. చివరిలో ఉన్నటువంటి క్రియ అనే దాన్ని మనం ప్రశ్నించుకోవాలి. రమణ పాఠం చెప్పాడు. చెప్పాడు అనగానే మన మనస్సులోనికి వచ్చేటటువంటి మొదటి ప్రశ్న ఏమిటి? ఎవరు చెప్పారు అని వస్తుంది. ఇలా ఆ ప్రశ్న వేసుకున్నప్పుడు మనకి ఎవరు అనేది వచ్చినప్పుడు, ఎవరు అనేది అక్కడ రమణ పాఠం చెప్పాడులో పాఠం చెప్పింది ఎవరు? రమణ. రమణ అంటే అక్కడ ఆ పనిని చేసినటువంటి వ్యక్తి. ఆయన్ని ఏమంటాం మనం? కర్త అంటాం. ఇలా వచ్చినటువంటి వాక్యాన్ని కర్తరీ వాక్యము అంటాము. అక్కడ కర్త ప్రధానంగా ఉంది అని చెప్తాం. కర్త ప్రధానంగా ఉన్న వాక్యాన్ని కర్తరీ వాక్యం అని, కర్మ ప్రధానంగా ఉన్న వాక్యాన్ని కర్మణి వాక్యము అని చెప్పి చెప్తాం పిల్లలు. ఇప్పుడు ఇదే వాక్యాన్ని నేను ఈ విధంగా చెప్తున్నాను చూడండి. రమణ చే పాఠం చెప్పబడింది. గమనించండి ఇక్కడ ఇందాక ఏమన్నాను, రమణ పాఠం చెప్పాడు. ఇది చెప్పాడు అనగానే ప్రశ్నించుకుంటే ఎవరు చెప్పారు, రమణ చెప్పాడు అనేటటువంటి జవాబు వస్తుంది. ఈ విధంగా రమణ అనేది అక్కడ కర్త. ఆ వాక్యం మొత్తం కూడా కర్తరి వాక్యంగా గమనించాలి. కర్మణి వాక్యంలోనికి వచ్చినప్పుడు రమణ చేత పాఠం చెప్పబడింది. ఇక్కడ చెప్పబడింది అనేది క్రియ. చెప్పబడింది అనే దాని మీద ప్రశ్న వేసుకోగానే మనకి ఏం చెప్పబడింది అనే ప్రశ్న మన మనస్సుల్లో ఉదయిస్తుంది. ఏం చెప్పబడింది అనగానే రమణ పేరు వస్తుందా, పాఠం వస్తుందా? రైట్, పాఠం అనేదే వస్తుంది. అంటే మొదట వేసుకున్నటువంటి క్రియ మీద వేసుకున్న ప్రశ్న బడింది, చెప్పబడింది అనగానే ఏం చెప్పబడింది అని మనకి ప్రశ్న ఉదయిస్తుంది. ఏం చెప్పబడింది అన్నప్పుడు పాఠం చెప్పబడింది. పాఠం అనేది ఈ వాక్యంలో కర్మ. ఎందుకు? పనిని అనుభవించింది, పనికి ప్రతిఫలమైంది కర్మ, పనిని చేసింది కర్త. ఇక్కడ రమణ చేత పాఠం చెప్పబడింది అనగానే మనకు చెప్పబడింది అనే క్రియని ప్రశ్నించుకోగానే పాఠం అనే జవాబు వస్తుంది. కాబట్టి ఇక్కడ దీనిని మనం కర్మణి వాక్యంగా చెప్తాం పిల్లలు. ఇప్పుడు మీకు దాదాపు అర్థమైందని భావిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఉదాహరణలు ఒకసారి చదువుతాను, మనకు సమయాభావం ఉన్నది.
చూడండి నాన్న, హిందీ వాక్యాలు పరిశీలించండి. ఆళ్వారు స్వామి చిన్నప్పుడే అనే కథ రాశాడు. ఇక్కడ చూడండి, రాశాడు, ఎవరు రాశారు? ఇక్కడ ఆళ్వారు స్వామి, వట్టికోట ఆళ్వారు స్వామి రాశాడు. అంటే ఇక్కడ ఆళ్వారు స్వామి అనే ఆయన ఈ పనిని చేశాడు, కాబట్టి ఆయన కర్త. కాబట్టి ఈ వాక్యము కర్త, ఈ వాక్యము అర్థమవుతుందా? తర్వాత దీనినే ఇలా కూడా రాయొచ్చు, చిన్నప్పుడే అనే కథ ఆళ్వారు స్వామి చే రచింపబడింది, లేదా దీన్నే ఆళ్వారు స్వామి చేత చిన్నప్పుడే అనే కథ రచింపబడింది అంట. చూసారా నాన్న, ఇక్కడ రచింపబడింది అనగానే ఏం రచింపబడింది అనే ప్రశ్న మన మనస్సులో ఉదయిస్తూ ఉంది. ఇక్కడ ఏం రచింపబడింది అనగానే ఆళ్వారు స్వామి వస్తుందా జవాబు? రాదు కదా. ఏం రచింపబడింది? చిన్నప్పుడే అనే కథ రచింపబడింది. ఇప్పుడు చిన్నప్పుడే అనేటటువంటిది ఏమిటది కథ? ఆ కథ అనేది ఏమిటి? చిన్నప్పుడే అనేది పేరు. ఈ కథ అనేటటువంటిది ఇక్కడ కర్మ అన్నమాట. ఆళ్వారు స్వామి కర్త, చిన్నప్పుడే అనే కథ ఏమో కర్మ, రచింపబడింది అనేదేమో క్రియ. ఈ ప్రశ్నకి ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ ఇది కర్మణి వాక్యము, కర్మ ప్రధానంగా ఉంది కర్మణి వాక్యము. ఇది ఒక భాగం. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రియలు కూడా కాలాలకు అనుగుణంగా, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. అవి తర్వాత నేర్చుకుందురు. ముందు ఏవి కర్తరీ వాక్యాలు, ఏవి కర్మణి వాక్యాలు? మరి కర్తరీ వాక్యాన్ని కర్మణీ వాక్యంగా మార్చడం ఎలాగూ, కర్మణీ వాక్యాన్ని కర్తరీ వాక్యంగా మార్చడం ఎలాగో కూడా చూద్దాం పిల్లలు. చూడండి, పై రెండింటిలో మొదటి వాక్యం కర్తరీ వాక్యం, భావం సూటిగా ఉంది కదా, అది కర్త ప్రధానంగా కలిగిన వాక్యం. అంటే క్రియ రాశాడు, కర్త ఆళ్వారు స్వామిను సూచిస్తున్నది. ఇటువంటి వాక్యాలను కర్తరీ వాక్యాలు అంటారు. ఇందాక చెప్పాను కదా క్రియ రాశాడు. ఇక్కడ చూడండి, ప్రధానం ఏదైంది, ఎవరు రాశారు అన్నప్పుడు ఆళ్వారు స్వామి ప్రధానమైంది కాబట్టి దీన్ని కర్త, ఆళ్వారు స్వామి అనేవాడు ఈ వాక్యంలో కర్త కాబట్టి ఇది కర్తరీ వాక్యము అని చెప్పారు. అలానే రెండవ వాక్యం చూసినప్పుడు ఇది కర్మను, ఇది కర్మణి వాక్యం, ఇది కర్మను ప్రధానంగా కలిగి ఉంటుంది, కలిగిన వాక్యం. అంటే క్రియ, క్రియ ఇక్కడ ఏముంది, రాయబడింది, రాయబడింది. ఏం రాయబడింది? కథ రాయబడింది. ఏ కథ అది? చిన్నప్పుడే అనే కథ రాయబడింది. ఇలా చిన్నప్పుడే అనే కథను సూచిస్తుంది రాయబడింది అనే దాని మీద ప్రశ్నించుకున్నప్పుడు చిన్నప్పుడే అనే కథ మనకి ఉదయిస్తుంది. కాబట్టి ఈ వాక్యంలో రెండు మార్పులు స్పష్టంగా. సరే, ఇది మీరు అంతర్గతంగా దీని యొక్క కాన్సెప్ట్ అంటాం కదా, అదే అనమాట. అంటే దీని యొక్క అంతర్గత వివరణ అనమాట. ఈ వివరణ అర్థమయ్యిన తర్వాత ఈ కర్తరీ వాక్యాన్ని కర్మణి వాక్యంగా మార్చేటప్పుడు ఏం జరుగుతుందో కూడా మీరు గమనించాలి పిల్లలు. ఇక్కడ చూడండి, రెండు మార్పులు వస్తాయి. ఇక్కడ చూడండి, ఆళ్వారు స్వామి చిన్నప్పుడే అనే కథ రాశాడు కదా, దీంట్లో మార్పులు ఏమేమి ఉన్నాయి చూడండి. చిన్నప్పుడే అనే కథ ఆళ్వారు స్వామి చే, ఇక్కడ చూడండి ఆళ్వారు స్వామికి చే అని ఉందా? లేదు. ఇక్కడ చే అనే పదం, అనే ఒక ధాతువు వచ్చింది. అట్లానే బడు, చే అనేటటువంటి విభక్తి వచ్చింది. రచింపబడు అనేటటువంటి ధాతువు, బడు రాశాడు, రచింపబడింది, బడి అనేటటువంటిది అన్నిటికీ వస్తుంది. కోశాడు, కోయబడింది. తెంపాడు, తెంపబడింది. తిట్టాడు, తిట్టబడ్డాడు. కొట్టాడు, కొట్టబడ్డాడు. తిన్నాడు, తినబడింది. ఇలా వస్తుందన్నమాట పిల్లలు. అందుకని ఇక్కడ ఏం చెప్పారు చూడండి, బడు అనే ధాతువు చేరుతుంది, చే అనే విభక్తి చేరుతుంది, కర్తరీ వాక్యం కర్త ప్రధానంగా రూపొందుతుంది, కర్మణీ వాక్యం కర్మ ప్రధానంగా రూపొందుతుంది. అంతేకాకుండా క్రియ మీద బడు ధాతువు, కర్త మీద చే, చేత, విభక్తి అనే ధాతువులు కూడా వస్తాయి పిల్లలు. ఒక్కసారి చూడండి, ఇంకా ఇది దీని తర్వాత ఉన్నటువంటిది అంశం చూద్దాం మనం. ఇక్కడ చూడండి, కింది వాక్యాలను కర్మణీ వాక్యాలుగా మార్చిరాయండి. లింగయ్య మా నాయకునికి ఉసిరికాయ ఇచ్చాడు, లింగయ్య చే మా నాయకునికి ఉసిరికాయ ఇవ్వబడింది. చూడండి, ఇక్కడ చే అనేటటువంటి విభక్తి చేరింది. అట్లానే బడు అనేటటువంటి ఇంకొక ధాతువు ఇక్కడ ఇచ్చాడుకి చేరింది. ఇలా ఈ మార్పు అనేది గమనించండి, దాని యొక్క భావాన్ని అర్థం చేసుకోండి. ఈ మార్పు చేసే విధానాన్ని కూడా చూడండి. బాలు ఇసుకతో ఇల్లు కట్టాడు, బాలు చే ఇసుక ఇల్లు కట్టబడింది. అక్క ఇంటి ముందు ముగ్గు వేసింది, అక్క చేత ఇంటి ముందు ముగ్గు వేయబడింది. ఇలా చెప్తాం నాన్న. తర్వాత చూడండి, కర్మణి వాక్యాలు అయిపోయి ఇక్కడ ఇచ్చారు, వాటిని కర్తరి వాక్యాలుగా
మనం కర్మణీ వాక్యాలుగా మార్చాం, ఇచ్చింది కర్తరీ వాక్యాలు, ఇవి మార్చింది కర్మణీ వాక్యాలు. ఇక్కడ మళ్ళీ ఏమిచ్చారు చూడండి, కర్మణీ వాక్యాలు ఇచ్చారు, పోబడ్డాయి. ఇక్కడ బడు అని కనబడగానే అది కర్మణీ వాక్యం, గమనించండి. గ్రామీణులచే నాయకులు ఎదుర్కొని పోబడ్డారు, గ్రామీణులు నాయకులను ఎదుర్కొని పోయారు. అట్లానే కాయలన్నీ అతని చేత ముందర పోయబడ్డాయి, కాయలన్నీ అతని ముందర పోశారు. బాలురచే సెలవు తీసుకోబడింది, బాలురు సెలవు తీసుకున్నారు. అర్థమైంది కదా పిల్లలు. తర్వాత మనం ఇక్కడ సృజనాత్మక అంశాలు కూడా ఒకసారి చూద్దాం. మీ పాఠశాలకు ఒక క్రీడాకారుడు, కళాకారుడు లేదా నాయకుడు వచ్చాడనుకోండి, ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి కావలసిన ప్రశ్నావళిని తయారు చేయండి. మనం ఇవాళ పాఠం ఇదే కదా, ముఖాముఖి కదా. ఇలా దాశరథిని ఎవరో విలేకరులు చాలా మంది చేశారు. అలానే మన పాఠశాలకు ఒక క్రికెటరో, ఒక గొప్ప వ్యక్తి, మన సర్పంచ్ గారే వచ్చారనుకోండి, ఆయనని ఏ ఏ విషయాలు ఎలా అడగాలి అనేది మీరు ఈ పాఠం తెలుసుకున్నారు కదా. మొదట కొన్ని వ్యక్తిగత అంశాలు, ఒక రెండు ప్రశ్నలు, ఆ తరువాత అతనికి ప్రత్యేకత ఎందుకు వచ్చిందనే వాటి మీద ఆధారం చేసుకుని ఒక రెండు మూడు ప్రశ్నలు, ఆ తర్వాత చివరిగా అతను ఇచ్చేటటువంటి సందేశం, ఆయన ఆ విధంగా విజయం సాధించడానికి గల కారణాలను అడుగుతూ మొత్తంగా ఒక 8 నుంచి 12 ప్రశ్నలను మీరు తయారు చేయాల్సి ఉంటుంది. దీన్నే సృజనాత్మక ప్రక్రియల్లో భాగంగా ప్రశంసాత్మకంగా దీన్ని రాయాల్సి ఉంటుంది, అంశాల గురించి రాయాలి నాన్న. ఇక్కడ చూడండి ఏమడిగారు, ఒక క్రీడాకారుడు, కళాకారుడు, నాయకుడు వచ్చాడు అనుకోండి, అతను ముఖాముఖి చేయడానికి, అతను ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళిని తయారు చేయండి. ఒకటి, దాశరథి రంగాచార్య వ్యక్తిత్వాన్ని లేదా సాహిత్య సేవను ప్రశంసిస్తూ వార్తాపత్రికను ఒక లేఖ రూపంలో రాయండి. వార్తాపత్రికకు ఒక లేఖ రాయాలి. లేఖలు మీరు చిన్నప్పటి నుంచి చదువుతూ ఉన్నారు. ముందు దాశరథి రంగాచార్య సాహిత్య సేవని ఒకసారి తెలుసుకొని ఆయన రాసినటువంటి రచనలు, ఆయనకు వచ్చినటువంటి అవార్డులు, రివార్డులు, ఆ రచనల్లో సమాజాన్ని ఏ విధంగా మార్పు చేశారు, ఆయన యొక్క శైలి ఎలా ఉంది, ఈ అంశాల ఆధారంగా చేసుకొని ఆయన ప్రశంసిస్తూ ఆయన చేసినటువంటి సాహిత్య సేవ వలన ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు జరిగిందని తెలియజేస్తూ వార్తాపత్రికకు లేఖ రాయాల్సి ఉంటుంది పిల్లలు. అట్లానే చూడండి, దీనికి సంబంధించి దగ్గరగా ఉన్నటువంటిదే ప్రాజెక్టు పని కూడా మీకు ఇచ్చారు. మీ గ్రామంలోని వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రశ్నావళి రూపొందించుకొని ముఖాముఖి నిర్వహించండి. ఇవో ఇది ఇది ఒకే రకంగా ఉంటుంది, కాకపోతే ఇది ప్రాజెక్టు పనిగా ఇచ్చారు, ఇది మాత్రం ప్రశ్న సృజనాత్మక వ్యక్తీకరణలో భాగంగా ఇచ్చారు. కాబట్టి నాన్న, ఈ 3 రకాలైనటువంటి ఇంటి దగ్గర మీరు ప్రయత్నం చేయండి, పాఠ్యాంశాన్ని చదవండి, తద్వారా మీకు ఏమైనా అనుమానాలు నివృత్తి చేసుకుంటూ మీ పుస్తకాల్లో రాయండి. తొందరలోనే పాఠశాలలు తెరుస్తారు, తెరిస్తే ఆ నోట్స్లన్నీ కూడా ఉపాధ్యాయులు చూస్తారు, సమయం తక్కువగా ఉంటుంది, మళ్ళీ పరీక్షల సమయానికల్లా మీరు ఇవన్నీ నేర్చుకోవాలి. కాబట్టి మీరు సిద్ధంగా ఉండాలి, ప్రయత్నం చేయడం మన వంతు పిల్లలు. ఇక్కడ చూడండి, భాగ్యరెడ్డి వర్మను ఇంటర్వ్యూ చేయడానికి తగిన ప్రశ్నావళి, ఒక మీకు ఒక నమూనా ప్రశ్నావళిని మీకు ఇచ్చాను. మీరు ఇక్కడ ప్రశ్నలే రాయాల్సి ఉంటుంది, 8 నుంచి 12 ప్రశ్నలు, సుమారుగా 10-12 ప్రశ్నలు రాయాలి పిల్లలు. భాగ్యరెడ్డి వర్మ అని దళితుల యొక్క అభ్యున్నతికి కృషి చేసినటువంటి గొప్ప సంస్కరణశీలి, సంస్కరణవాది, అంటరాని తనాన్ని రూపుమాపటంలో కృషి చేసిన వ్యక్తి ఈయన. మీకు 10వ తరగతికి వచ్చాక మీకు ఈ భాగ్యరెడ్డి వర్మ గురించి వస్తుంది పిల్లలు. అయినా మీకు ముందుగా పరిచయం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రక్రియని, ఈ ఇంటర్వ్యూ లేదా ముఖాముఖి అనే ప్రక్రియని ఇక్కడ మీకు పరిచయం చేయడానికి దీన్ని మీకు చూపిస్తున్నాను. దీన్ని మళ్ళా మీరు ఆధారంగా చేసుకొని ఇలాంటి ఇంటర్వ్యూ ప్రశ్నావళిని తయారు చేసి సిద్ధంగా ఉండండి. ఇలాంటి వాటిలోంచి ప్రశ్నలు వస్తాయి, ఎక్కువ 6 మార్కులకి ఈ ప్రశ్నకు జవాబు ఉంటుంది నాన్న మన తెలంగాణ పేపర్లలో, ఎస్ఎస్సి పేపర్స్లో. చూడండి ఒకసారి, మీరు ఎప్పుడు ఎక్కడ జన్మించారు, ఇక్కడ జవాబు మనం రాయక్కర్లేదు, మనం ప్రశ్నలు రాస్తే సరిపోతుంది. జవాబులు స్థానంలో చిన్నగా ఇలా కొన్ని గీతలు పెట్టడం ద్వారా ఇది ప్రశ్నావళి అని అవగతం అవుతుంది పిల్లలు. మీరు పరీక్ష రాసే పరీక్షలో ఇలాంటి సమాధానం రాయాల్సి వచ్చినప్పుడు ఇలా ప్రశ్న రాసి కింద కొన్ని గీతలు పెట్టడం ద్వారా, ఈ గీతలు అనేవి వచ్చినటువంటి కళాకారుడు కానీ క్రికెటర్ కానీ ఒక గొప్ప పేరు ప్రఖ్యాత సాధించిన వ్యక్తుల్ని జవాబులు. ఇక్కడ ఇక్కడ ఇవి మాత్రం ప్రశ్నలు, మనం వేసే ప్రశ్నలు మనం తయారు చేసుకొని ఉంచుకోవాలి ముందే. దీనే ప్రశ్నావళి, ముఖాముఖి అంటాం. మీరు ఎప్పుడు ఎక్కడ జన్మించారు, మీరు తల్లిదండ్రుల పేర్లు ఏమిటో చెప్పండి, మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఈ 3 ప్రశ్నలు చూడండి. ఆయన వ్యక్తిగతానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ఇక్కడ ఉద్యోగం చేయకుండా దళిత జనార్దన వైపు మళ్ళడానికి కారణాలు చూసారా, ఇక్కడ ఆయన చేసినటువంటి విశేషమైన పని గురించి కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. ఇక్కడ దళితుల ఉద్ధరణ కోసం ఏం చేశారు, ఆయన చేసిన సంఘ సంస్కరణ గురించి కొన్ని ప్రశ్నలు, ఎలా ఆయన విశిష్టమైన వ్యక్తి అయ్యాడు, ఎలా మనం ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి అయ్యాడు, ఆయన అంతరంగం నుంచి చెప్పే ప్రశ్నలను ఇక్కడ మనం తయారు చేస్తాం. మీరు సాధించింది ఏమిటి,
అట్లానే దళితులను ఉద్ధరించడం కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? మీరు ఈ విషయంలో ప్రభుత్వ పరంగా పొందిన పురస్కారాలు ఉన్నాయా? మీరు చేసిన సేవకు తగిన గుర్తింపు దొరికిందనుకుంటున్నారా? ఇది చూడండి, ఇక్కడ ఈ చివరిగా సమాజానికి మీరు ఇచ్చే సందేశం, అంటే ఆయన ఇచ్చిన సందేశం ద్వారా ప్రజలు స్ఫూర్తి పొందే క్రమంలో ఈ ప్రశ్నావళి తయారు చేసుకోవాలి. ఈ విధంగా మీరందరూ మరి ఈరోజు పాఠం నేర్చుకున్నారు అంటే, పాఠం విన్నారు అంటే, ఈ ప్రశ్నావళి తయారు చేయడం మీ యొక్క జీవితానికి ఉపయోగపడుతుంది, భవిష్యత్ కాలానికి ఉపయోగపడుతుంది. పరీక్షల దృష్ట్యా కాకుండా కూడా మాతృభాషలో ఈ ప్రక్రియలను తెలుసుకోవడం ద్వారా మీకు మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనేది కూడా అవగాహన చేసుకోవాలి పిల్లలు. తర్వాత స్లైడ్ ఒక్కసారి మీకోసం ఇంకొక మాదిరి ప్రశ్నావళి ఇచ్చాం. ఇప్పుడే డాక్టర్ దాశరథి రంగాచార్య గురించి చదువుకున్నాం, వాళ్ళ అన్నగారని మీకు పాఠ్యాంశంలో చెప్పాను, డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య వారిది కూడా ఒక మాదిరి ప్రశ్నాపత్రాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, అయ్యా మీ పేరేమిటో చెప్పండి, మీరు ఎప్పుడు ఎక్కడ జన్మించారు, దాశరథి రంగాచార్యతో మీకున్న అనుబంధం ఏమిటి, మీ విద్యాభ్యాసం ఎలా జరిగిందో చెప్పండి, మీరు కవిగా ఎలా మారారు, మీరు ఇప్పటి వరకు ఏ ఏ రచనలు చేశారో వివరించండి, తెలంగాణ ఉద్యమంలో ఎలా పాల్గొన్నారు, తెలంగాణ కోసం మీరు చేసిన సాహిత్య సేవ ఏమిటి, ప్రభుత్వం తరఫున మీరు అందుకున్న సత్కారాలు పురస్కారాలు గురించి వివరించండి, కొత్తగా వస్తున్న కవులు రచయితలకు మీరు అందించే సందేశం ఏమిటి. చూసారు కదా నాన్న మాదిరి ప్రశ్నావళి, మీరు కూడా తయారు చేయాలి, ప్రయత్నం చేయండి. తర్వాత మీకు ఇక్కడ చూడండి ఇంకొకటి, ఈ క్రింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబులు రాయండి. దాశరథి రంగాచార్య చేసిన సాహిత్య సేవ, ఇక్కడ రచనల యొక్క జాబితాను మీకు ఇచ్చాను, నవలలు ఉన్నాయి ఇక్కడ, నూదుగు పూలు, చిల్లర దేవుళ్ళు, జనపదం, రానున్నది ఏది నిజం, అమృతంగమయ, మాయాజలతారు, పావని, ఇవన్నీ నవలలు. కథా సంకలనాలు, నల్ల నాగు, ఆత్మకథ, జీవనయాన్, అనువాదాలు, 4 వేదాలు, ఉమ్రావ్ జాన్ ఆదా, దేవుని పేరిట, రణరంగం, అట్లానే వ్యాఖ్యలు కూడా వ్యాఖ్యానాలు కూడా చేశారు. భారత రామాయణ కావ్యాల మీద వచన రూపంలో రాశారు పిల్లలు. ఇంకొక విషయం ఇక్కడ చూడండి, ఇది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్, ఇది మనం మొదట చదువుకునేటప్పుడు చదవండి ఆలోచించి చెప్పండిలో చెప్పుకున్నాం, ఇది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. అట్లానే మన దాశరథి రంగాచార్య గారికి కూడా చిల్లర దేవుళ్ళు అనే నవలకి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇలా ఉంటుంది ఒక ఇది మెమెంటో అన్నమాట చిహ్నం, దీంతో పాటు నగదు బహుమతి కూడా వస్తుంది నాన్న. ఇక ఏదేమైనా మీరు అర్థాలు అర్థం కానటువంటి పదాలు ఏమన్నా ఉంటే ఇలా నిఘంటువు ద్వారా మీరు తెలుసుకోండి, తర్వాత మీ ఉపాధ్యాయుని తెలుసుకోండి. ఈ కరోనాని జయిద్దాం, కరోనాలో మంచి మార్కులు సాధించేందుకు ఆన్లైన్ తరగతుల్ని ఊతం చేసుకొని ఎదుగుదాం నాన్న. అలా కష్టపడతారని ఆశిస్తూ మరి ఈ ఆన్లైన్ క్లాస్ మొత్తం కూడా ఈ రోజుతోటి దాశరథి రంగాచార్యతో ముఖాముఖి పాఠ్యాంశము 4 భాగాలుగా మీకు అందించిన ప్రయత్నం చేశాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యాశాఖ ప్రముఖులు, టెక్నికల్ సిబ్బంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి నమస్కారం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.